నగరంలో కిరాయికి ఇల్లు దొరకడం గగనమైపోయింది. ఒక మంచి రూమ్ లేదా ఇంటిని వెతికి పట్టాలంటే వారాలు నెలలు పడుతుంది. ఒకవేళ దొరికినా అద్దె చెప్పగానే కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. దాంతో ఏం చేయాలో తెలియక ఉద్యోగులు, కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్ లో అద్దెకు రూమ్లు దొరకటం లేదు. రోజుల తరబడి కాలనీలు, ఏరియాలు చుట్టేస్తే ఎక్కడో ఓ చోట టూలెట్ బోర్డు కనిపిస్తోంది. తీరా అక్కడికి వెళ్లి ఓనర్లను అడిగితే అప్పుడు అసలు సినిమా మొదలవుతోంది. వాళ్ళు చెప్పే రెంట్లు చూస్తే మతిపోతోంది. అసలు ఇంటికి కిరాయి అడుగుతున్నారా లేదా చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వారి జీతాలు అడుగుతున్నారా, అర్థం కాని పరిస్థితి ఉంది. దీంతో చేసేదేం లేక సామాన్య మధ్యతరగతి ప్రజలు ఔటర్ రింగ్ రోడ్ దాటి వెళ్లి మరీ రెంట్కుంటున్నారు. కరోనాకు ముందు హైదరాబాద్ లో అద్దె ఇల్లు పుష్కలంగా ఉండేవి, ధరలు కూడా తక్కువగా ఉండేవి. కరోనా తర్వాత చాలా మంది ప్రజలు నగరాన్ని విడిచిపెట్టి వారి సొంత ప్రాంతాలకు వెళ్లారు. కోవిడ్ టైంలో వర్క్ ఫ్రం హోమ్ పద్ధతిలో ఐటీ కంపెనీలు భారీగా ఉద్యోగుల్ని రిక్రూట్ చేసుకున్నాయి. కంపెనీలు ప్రస్తుతం కంపెనీలన్నీ వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని ఎత్తివేశాయి. దీంతో వారందరూ సిటీ బాట పట్టారు. మరికొంతమంది పిల్లల చదువుల కోసం నగరానికి వచ్చారు. దీంతో అద్దె ఇళ్లకు డిమాండ్ పెరగటంతో రెంట్లకు రెక్కలొచ్చాయి. ముఖ్యంగా సిటీలోని గచ్చిబౌలి, కొండాపూర్, మియాపూర్, హైటెక్ సిటీ వంటి ఐటీ కారిడార్లోని ప్రాంతాల్లో ఇండ్లకు రెంట్లు భారీగా పెరిగాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ అద్దె 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయలు ఉంటుంది. సింగిల్ బెడ్రూమ్ కు 10,000 రూపాయల నుంచి 18,000 రూపాయల వరకు ఉంటుంది. ఇక శివారు ప్రాంతాల్లో సింగిల్ బెడ్రూమ్ ఇళ్ల అద్దె ప్రస్తుతం 7,000 రూపాయల నుంచి 9,000 వరకు ఉంది. డబుల్ బెడ్రూమ్లకు 11,000 నుంచి 15,000 ఉంటుంది. టూలెట్ బోర్డ్సే కనిపించట్లేదు. ఈ గల్లీలు, పక్క గల్లీ ఇవన్నీ వెతుకుతుంటే అక్కడక్కడ ఎక్కడో ఒక దగ్గర ఒక బిల్డింగ్ కనిపిస్తుంది. వాళ్ళు చాలా రెంట్ డిమాండ్ చేస్తున్నారు. ఇంకా ఈవెన్ 6 మంత్స్, 1 ఇయర్ అడ్వాన్స్ అడుగుతున్నారు. దానివల్ల కూడా మేము రెంట్స్ తీసుకోలేకపోతున్నాం. మేబీ మెట్రో స్టేషన్స్ అయి ఉండే వల్ల కావచ్చు, రింగ్ రోడ్ వల్ల కావచ్చు. సిటీ అవుట్కట్స్లో చాలా రెంట్ చాలా పెరిగిపోయింది. హౌసెస్కి చాలా కష్టంగా ఉంది, దొరకట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెంట్ హౌసెస్. సిటీలో ఇండ్లకు అద్దెలు భారీగా ఉండటంతో మధ్యతరగతి ప్రజలు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేవారు రెంట్లు తక్కువగా ఉన్న శివారు ప్రాంతాలకు మారుతున్నారు. దీంతో అవుట్స్కర్ట్స్ లో సైతం ఇల్లు అద్దెకు దొరకటం లేదు. నగర శివారు ప్రాంతాలైన బోడుపల్, పిర్జాదిగూడ, హైత్ నగర్, ఎల్బీ నగర్, నిజాంపేట, బండ్లగూడ, జాగీర్, లంగర్ హౌస్ వంటి ప్రాంతాల్లో టూలెట్స్ కనిపించటం లేదు. మేము సిటీ అవుట్స్కర్ట్స్లో ఇళ్ల కోసం వెతుకుతున్నామండి. 6 మంత్స్ బ్యాక్ ఆర్ 1 ఇయర్ బ్యాక్ మొత్తం అసలు చాలా టూలెట్ బోర్డ్స్ ఎక్కడ పడితే అక్కడ ఉండేవి. ప్రస్తుతం ఇప్పుడు చూసి వెతికితే ఒక్కటి కాదు, అసలు 1, 2, 3 అలా కనిపించాయి. అక్కడెక్కడ వెళ్ళి అడిగినా కానీ రెంట్స్ చాలా డిమాండ్ చేస్తున్నారు, అడ్వాన్స్ చాలా అడుగుతున్నారు. అసలు ఇవి అంతా ఎవరు పెట్టగలుగుతారండి? మొత్తం మెట్రో వల్ల అన్నీ పెరిగిపోయాయి, అందుకే చాలా ఇబ్బందిగా ఉందండి. డెవలప్మెంట్ డీసెంట్రలైజ్ చేస్తేనే ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్కి వచ్చే వారి సంఖ్య తగ్గుతుందంటున్నారు ఎక్స్పర్ట్స్. ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఔటర్ రింగ్ రోడ్ సైడ్ కూడా అద్దెకు ఇళ్లు దొరకటం కష్టంగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.